AP and Telangana have been dubbed as the states of farmer suicides. But there are many farmers who don't even contemplate of committing suicides. Most of them follow principles of biodiversity in their farming, and Vinoda is one. Every year, Vinoda brings a stack of diverse seeds from her seed basket. This is the planting time in village Nagwar. What Vinoda sows, she reaps within the next 10 weeks. It is an array of dazzling crops. ఐదు రకాలు జొన్నలు కొర్రలు రెండు రకాలు కోడి సామ మర సామలు కూడా అలాగే తైదెలు ఇక ఇప్పుడు ఇందులో అయితే ఎర్ర తొగరి తెల్ల తొగరి మంచి నువ్వు అన్నము బెబ్బెర్ తీగ కడి నువ్వులు ఇక ఆట ఇవే పంటలు అన్ని విధాలా తినడానికి మాకు మంచిగా ఉంటుంది. మళ్ళీ బయటకు అమ్ముతాం, మళ్ళీ మాకు తినంగా ఉన్నాయి. మరి విత్తనాలకు ఇచ్చుకుంటాము, ఎవరికన్నా అవసరం ఉంటే ఇంటికి వస్తే పెడతాము. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఇస్తున్నారు మీరు? 7 సంవత్సరాలు. అన్ని రకాలు పండిస్తాం, కానీ ఇందులో ఏది కూడా ఎప్పుడు లాస్ కాదు. వర్షము లేకున్నా ఉన్నా మాకు ఏదన్నా అయితే జొన్నలు అయితే తొగాళ్ళు అయితే ఎంత పోయినా కూడా 5 సంవత్సరాల తొగాల దాకా తొగాళ్ళు అయితే. అవునమ్మా, ఇప్పుడు ఈ 3 ఎకరాలు సాగు చేయడానికి మీకు ఎంత ఖర్చు వస్తుంది? ఈడికి 12,000 ఖర్చు వచ్చింది. సాంప్రదాయకంగా వచ్చేటటువంటి పంటలు పండిస్తున్నారు. 1 ఎకరంలో 20 రకాల పంటలు వేసి పండిస్తున్నారు. ఏ పంటకు కూడా నష్టం లేకుండా ప్రతి వారానికి ప్రతి 15 రోజులకు ఏదో ఒక పంట ఇంటికి వస్తూ ఉన్నాయి. అదే దీని పక్కన కనుక చూస్తే ఒక రైతు తన 2 ఎకరాల భూమిలో ఒకే పంట పత్తి వేశాడు. ఆ పత్తి ఒక కాపు వచ్చింది, ఇప్పుడు వర్షాలు పోయినాయి, పత్తి ఎండిపోతున్నది. ఇప్పుడు వర్షాలు పడ్డా ఆ పత్తి ఇంకేమి వచ్చే అవకాశం లేదు. అతను దాదాపు ఎకరానికి 40,000 రూపాయల పెట్టుబడి పెట్టుంటాడు. అంటే 2 ఎకరాలకు 80,000 లక్ష రూపాయల పెట్టుబడి పెట్టుంటాడు. కానీ పక్కన ఉన్నటువంటి రైతులు ఏ పెట్టుబడి లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యులే 2-3 కూలీలతో పనిచేసుకొని జొన్న, రాగులు, సజ్జలు, కొర్రలు, సామలు, నువ్వులు, ఇలా పెసళ్ళు ఇన్ని రకాల పంటలు వేసుకున్నారు. వాళ్ళ కుటుంబ అవసరాలు పోగా వాళ్లకు వాళ్ళకున్న 3 ఎకరాల భూమిలో వాళ్ళ అవసరాలు పోగా 2 లక్షల రూపాయలు వాళ్లకు ఆదాయం వస్తున్నట్టు వాళ్ళు చెబుతున్నారు. వాళ్ళు హాయిగా ఉన్నారు. అసలు ప్రభుత్వం అప్పిస్తుందా లేదా, బ్యాంకులు అప్పులు ఇస్తాయా లేవా అనేటటువంటి ఆలోచన కూడా లేదు వాళ్లకు. ఇదే పత్తి రైతు ప్రైవేట్ అప్పులకు పరుగులు పెట్టాడు, బ్యాంక్ అప్పులు తెచ్చాడు, కానీ ఈరోజు దుస్థితి ఏమిటంటే అప్పుల పాలై ఉన్నాడు. మార్కెట్ ఇస్ ఫ్లడెడ్ విత్ డజన్స్ ఆఫ్ సీడ్ మర్చెంట్స్. కావేరి సీడ్స్ వారి జాదు పత్తి విత్తనాలనే వారు, నందిని సీడ్స్ వారి సూపర్ షైనీ పత్తి విత్తనాలు మీ పొలంలో కాసులు రాస్తాయి. ఉజ్వల్ పత్తి రైతుకి పచ్చడి సంపత్తి. ఎనీ డౌట్ ఒక్కసారి వాడి చూడండి. నందిని సీడ్స్ వారి సూపర్ షైనీ పత్తి విత్తనాలు ప్రతికూల వాతావరణ పరిస్థితులు తట్టుకుంటాయి, పత్తి తీయడం సులువు, ఇంకా అధిక దిగుబడితో పాటు అధిక రాబడి. బంగారం లాంటి పత్తి పంట కోసం నూజివీడు వారి భక్తి విత్తనాలనే ఎంచుకోండి. భక్తిలోనే ఉంది అసలైన శక్తి. ఫార్మర్ యాదయ్య ఇస్ ఎ విక్టిమ్ ఆఫ్ దర్ సెడక్టివ్ అండ్ ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్స్ విచ్ ప్రామిస్ ద ఎర్త్ టు ద ఫార్మర్. 3 ఎకరాల కౌలు కట్టుకున్నా, 2 మాట దున్పించిన, 2 సార్లు కలుపు, 12 సంవత్సరాలు మందు వేసిన, 6 సార్లు మందు కొట్టిన, ఖర్చు అవుతుండొచ్చు 30 దాకా వస్తుంది. ఇప్పటికైతే మంచి ఉంది. ఇక వానలు పడితే పంట అవుతుంది, వాన పడిపోతే కాదు. A variety of pesticides also beckon the farmer. పత్తి ముందు మంచిగా ఉండే 8 రోజులు సంది పూరా గులు పడిపోయింది. అది మనిషి ముందు గేట అంత ఉండే నడుముకొచ్చింది. ఇప్పుడు పెట్టిన లాగా కూడా రాదు. ముందుగా
ముందుగల్లా ఒక ఎకరాకు 12 దాకా వస్తుంది అనుకున్నాం. ఇప్పుడు 6-5 వస్తుందో రాదు వస్తాయి అని చేసుకున్నాం. ఇక కావులు కాంది ఒక మొత్తం రాకపోతే ఒక 100,000 మీద పడుతుంది. నీ మళ్ళీ వచ్చేసరికి నీ రైతులకు కానీ నీ తోటి ఉన్న దోస్తులకు కానీ నీవేం చెప్పగలవు? పాతి పెట్టకూడదు, పర్షన్ కాకూడదు అంటా నేను. The contrast between Vinoda and Yadaya is a great lesson for Indian farmers. If you're a small farmer, would you like to live by following Vinoda's example? Or would you like to take a path of suicide by following Yadaya?